ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ పెన్షన్ న్యూస్ అలాగే ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే నేను అందిస్తాను. సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష. తెలంగాణలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో సమావేశం నిర్వహించారు. కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్ ప్రక్రియలతో పాటు వీకెండ్ లాక్డౌన్పై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి సీఎస్ సోమేష్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డిఎంఈ రమేష్ రెడ్డి హాజరయ్యారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం ప్రగతి భవన్ చేరుకున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 19 సీఎం కేసీఆర్ కరోనా బారిన పడ్డారు. సల్ఫ లక్షణాలు ఉండడంతో వైద్యుల సూచన మేరకు ఆయన గజ్వేల్లోని తన వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్లో ఉన్నారు. 2 రోజుల క్రితం సీఎం కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్టు ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 20 రోజుల తర్వాత సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ చేరుకున్నారు. ముఖ్యమంత్రికి ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం మంగళవారం కోవిడ్ పరీక్ష నిర్వహించింది. ర్యాపిడ్ యాంటీజెన్తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగిటివ్ వచ్చింది. రక్త పరీక్ష రిపోర్టులు కూడా సాధారణంగా ఉన్నట్టు తెలియంది. దీంతో సీఎం కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు నిర్ధారించారు.